వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నా పేరు డాక్టర్ బి హేమ, సైంటిస్ట్, సిటిఆర్ఐ. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ మరియు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రంటియర్స్ ఇన్ టొబాకో అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ టువర్డ్స్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఫ్యూచర్ ఫార్మింగ్ అనే అంశంపై జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ హాజరయ్యారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సిటిఆర్ఐ ప్రగతి విశేషాలను, భవిష్యత్తు ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్తో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పిఆర్ఓ ఆనంద్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ప్రపంచంలోని పొగాకు ఉత్పత్తుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. వాణిజ్య పంటల్లో ఒకటైనటువంటి పొగాకు సంబంధించి 1947లో రాజమండ్రిలో సిటిఆర్ఐ సంస్థ స్థాపించారు. ఇప్పుడు సిటిఆర్ఐ డైరెక్టర్ గారు డాక్టర్ మాధవ్ గారు మనతో పాటు యూనివర్సిటీలో ఉన్నారు. సిటిఆర్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. దీనికి సంబంధించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మాది కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 1947లో ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. నిన్న మా ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ నిన్న మా సిటిఆర్ఐ ప్రాంగణంలో జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను నిన్న యూనివర్సిటీలో పెట్టుకున్నాము. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రానున్న తరంలో ఎలాంటి మార్పులు ఇంకా పొగాకు ఫార్మింగ్లో రావాలి, అలాగే పొగాకుతో కాకుండా అదర్ కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి చిల్లీ, టర్మరిక్, క్యాస్టర్ అండ్ అశ్వగంధలో వాటిల్లో కూడా ఎలాంటి మార్పులు చేసి వాటి ఫార్మింగ్ కూడా ఈ వాణిజ్య వ్యవసాయం దిక్కు మార్చడానికి ఎలాంటి చేంజెస్ చేసుకోవడం, అంటే అగ్రానమీలో కానివ్వండి, అలాగే వెరైటల్ డెవలప్మెంట్లో కానివ్వండి, అలాగే డిజిటల్ టెక్నాలజీలో కానివ్వండి, అలాగే విస్తరణ సేవలు రైతులకు అందించడంలో కానివ్వండి, అలాగే మార్కెట్స్కి కోసం కానీ ఎలా ఉండాలని చెప్పి వాటి గురించి డిస్కషన్స్కి మా దగ్గర ఈ 3 రోజుల సింపోజియం, ప్లీనరీ డిస్కషన్స్, అలాగే లీడ్ లెక్చర్స్, అలాగే ప్యానల్ డిస్కషన్స్, తర్వాత స్టూడెంట్ హ్యాక్థాన్స్, ఇవన్నీ జరుగుతున్న జరుగుతుంది. అంటే ఇప్పుడు వరకు గవర్నమెంట్ యాడ్స్ చూస్తున్నాం, మనం ఏం చూస్తున్నాం, పొగాకు తాకండి, ఆరోగ్యానికి హానికరం, లేకపోతే క్యాన్సర్ కారకం, ఇటువంటివి వస్తుంటాయి. మరి ఈ సంస్థ ద్వారా మనం సొసైటీకి చేసేటువంటి సర్వీస్ ఏంటి? దాన్ని మీరు ఎలా చెప్తారు? యా, టొబాకో కన్జంప్షన్ ఈజ్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ మా సంస్థ కూడా మేము టొబాకోని కన్జంప్షన్ని చేయమని చెప్పి చెప్పట్లేదు. వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎట్ ఆల్ టొబాకో కన్జంప్షన్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ అప్పుడు అలా ఉన్నప్పుడే వాట్ వీఆర్ టెల్లింగ్, వాట్ మేమేం చెప్తున్నామంటే, పొగాకు వ్యవసాయము లాభసాటి, ఎందుకంటే అది వాణిజ్య పంట. ఆ పొగాకు వ్యవసాయం చేసుకునే దాంట్లో ఎందుకు లాభసాటి అంటే, ఈరోజు పొగాకు ఫార్మర్స్కి 1 ఎకరానికి దాదాపుగా 1 లక్ష రూపాయలు మిగులుతాయి. సో అదే వేరే పంటల్లో అలా ఫెసిలిబాటు లేదు. ముఖ్యంగా ఈ పొగాకు మనం కన్నా ఇండియాలో కన్జంప్షన్ చాలా తక్కువ, బయట కంట్రీస్లో ఎక్కువ, కాబట్టి పొగాకుని ఎక్కువ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్ వల్ల పొగాకు రైతులకి మంచి రేటు గిట్టుబాటు అవుతుంది. ఆ గిట్టుబాటు వల్ల మన యొక్క వ్యవసాయం లాభసాటికి ఉంటుంది అని చెప్తున్నాం. కానీ మేము టొబాకో కన్సంప్షన్ చేయమని చెప్పి మాత్రం చెప్పట్లేదు. ఎగుమతుల్లో ఎక్కువ ఏ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి సార్? పొగాకు భారతదేశంలో ఉన్న పొగాకు చాలా నాణ్యతమైన పొగాకు, అది చాలా 110 దేశాలకు వెళ్తుంది. ముఖ్యంగా మనము యూరోప్ కంట్రీస్కి, రష్యాకి, బెలారస్కి, ఇలాంటి కంట్రీస్లో చాలా ఎక్కువ మనము ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్స్లో దాదాపుగా మొత్తం వరల్డ్లో మనం 1వ స్థానంలో ఉన్నాము. కానీ ఎక్స్పోర్ట్ రెవెన్యూ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే దాదాపుగా 40% మనం ఎక్స్పోర్ట్ వాల్యూ. దీనివల్ల పోయిన సంవత్సరమే 9,700 కోట్లు మనం భారతదేశానికి ఇవ్వగలిగాము. మన సిటిఆర్ఐ రాజమండ్రిలో ఎటువంటి పరిశ్రమలు జరుగుతున్నాయి? దీని ఫ్యూచర్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి సార్? సిటిఆర్ఐ రాజమండ్రిలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో పొగాకు సంబంధించి మాకు సీడ్ నుంచి
హార్వెస్టింగ్ వరకు అలాగే ప్రాసెసింగ్ వరకు మొత్తం పరిశోధన జరుగుతుందండి. సీడ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, వెరైటీల డెవలప్మెంట్ కానివ్వండి, అగ్రానమీ ప్రాక్టీసెస్ కానివ్వండి, యజమాన పద్ధతులనండి, అలాగే చీడపీడలను తట్టుకునే టెక్నాలజీస్ కానివ్వండి, అలాగే క్వాలిటీ ఎలా పొగాకు క్వాలిటీ ఎలా చేయాలి, అవే కాకుండా పొగాకును మామూలుగానే కాకుండా పొగాకులో వేరే ఆల్టర్నేటివ్ యూజెస్ ఆఫ్ టొబాకో అంటే వేరే ఏ యూజెస్ చేయొచ్చు, మీరు అన్నట్టు స్మోకింగ్ కాకుండా పొగాకును వేరే రకంగా ఏమి యూజ్ చేసుకోవచ్చు అంటే పొగాకు లీఫ్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ మనకి ఈ పౌల్ట్రీ ఫీల్డ్లో కానివ్వండి, యానిమల్ ఫీల్డ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే టొబాకో లీఫ్లో మనకు ఒక కంపౌండ్ సొలెన్సాల్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది, ఆ సొలెన్సాల్ అనే కంపౌండ్ ఐసోలేషన్ చేయడానికి, ఆ సొలెన్సాల్ కంపౌండ్ ఐసోలేషన్ చేసిన తర్వాత అది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇస్తాము. అలాగే సీడ్లో ఒక ఆయిల్ ఉంటుంది, సీడ్ ఆయిల్ అని, ఆ ఆయిల్ కూడా చాలా ఎడిబుల్ ఆయిల్ అది. సో దాన్ని ఇంకా మొత్తం కంప్లీట్గా రీసెర్చ్ కాలే కానీ దానికైతే ఎడిబుల్ సీడ్ ఆయిల్ మీద రీసెర్చ్ జరిగింది. ఇలా వివిధ రకాలుగా మేము రీసెర్చ్ జరుగుతుంటుంది. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్ శేషమాధవ్ గారు అమూల్యమైనటువంటి విషయాలు సిటిఆర్ఐ గురించి తెలియజేశారు. భవిష్యత్తులో సిటిఆర్ఐ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, మరిన్ని పరిశోధన చేసి వివిధ వాణిజ్య పంటల్లో ముందుకు సాగాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్, నన్న యూనివర్సిటీ, రాజమండ్రి.